కాకపోతే కోడలు పిల్లకి దక్కిపారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు, అంతే కదా. అయితే ఈ మాట ఎందుకంటున్నా అంటే 200 పెన్షన్ 1000 చేస్తా అంటే పోయిన తాప 1000 చేసిండు, మళ్ళా గెలిపింది 1000ని 2000 చేస్తా అన్నాడు, 2016 ఇచ్చిండు. ఇప్పుడేమంటుండు కేసీఆర్, ఈ తాప సతీష్ అన్నని గెలిపింది మీ పెన్షన్ 5000 రూపాయలు చేస్తా అంటుండు. కాంగ్రెస్ లో 4 ఉంటే మనది 1000 ఎక్కువ ఉన్నదా లేదా? మరి ఎట్ట చూసినా వాళ్ళకంటే కుడిసే ఉన్నది కదనే. అదేవిధంగా రైతు బంధు, ఇది మంచిగా మనసును పట్టించుకోవాలి. వాళ్ళు ఏమన్నారో ఒక డేంజర్ మీరు అర్థం చేసుకున్నారో లేదో, కేసీఆర్ వచ్చినాక రైతు బంధు అనేది పుట్టించింది ఎవరు అసలు? కేసీఆర్ రాకముందు ఏముండంటే రైతుల దగ్గర కరెంటు బిల్లు వసూలు చేసింది, రైతుల దగ్గర శనిగరం చెరువు కింద నీళ్లు చక్కగా రాకపోవు కానీ నీటి తీర్వా వసూలు చేసిండ్రు, ఎనకటికి భూమి శిస్తు వసూలు చేసిండ్రు. కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చింది ఒకే ఒక్కడి దేశంలో కేసీఆర్, అవునా కాదా? అప్పుడు 8000 స్టార్ట్ చేసిండు, 8000 ఇచ్చినప్పుడు ఏమన్నారు, ఐదు ఓట్ల ముందు ఇచ్చిరు ఓట్లు కాగానే బంద్ అయింది అన్నారు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఏం చేసిండు కేసీఆర్? మీరు నమ్మిండ్రు, కేసీఆర్ను గెలిపించిండ్రు, 8ని 10000 చేసిండా లేదా? ఇప్పుడేమంటుండు, మల గెలిపిండ్రి ఎకరానికి 16000 రైతు బంధిస్తా అంటుండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారో చూసిందా? నకలు కొట్టిర్రు, అన్ని నకలే కొట్టిరాలు, రైతు బంధు నకలు కొట్టిర్రు, కరెంటు నకలు కొడుతుండ్రు, లాస్ట్కు రామక్క పాట కూడా నకలు కొట్టిర్రు, కొట్టిరా లేదా? రామక్క పాట సూపర్ హిట్ అయిపోయిందని లాస్ట్కు ఇదట ఈ రామక్క పాటలు కొట్టుకపోతాం రాని దాన్ని కూడా నకలు కొట్టిరు, కొట్టలే. ఇక అంత వాళ్ళు నకలు కొట్టుడే వాళ్ళు, అసలు లేదు వాళ్ళది. అయితే రైతు బంధు మంచిగా ఎన్నుండ్రి, రైతు బంధును అసలు ఇదే రైతు బంధును ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, ఏ కేసీఆర్ అంత దుబారా చేస్తుండు పైసలన్నీ, రైతు బంధు ఖరాబ్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు రైతు బంధు ఇచ్చిండు అని రైతుల్ని బిచ్చగాళ్ళలాగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడేమంటున్నారు వాళ్ళు, ప్రతి రైతుకు ఏడాదికి 15000 ఇస్తా అంటున్నారు. కేసీఆర్ ఏమంటుండు, ఎకరానికి 16000 ఇస్తా అంటుండు. అంటే నీకు 2 ఎకరాలుంటే 32000 వస్తుంది, 3 ఎకరాలుంటే 48000 వస్తుంది. కాంగ్రెస్ వాడు ఏమిస్తాడు? ఉత్తరే 15 ఇస్తాడు. 3 ఎకరాలున్నా 15, 2 ఎకరాలున్నా 15, ఎకరం ఉన్నా 15. కానీ కేసీఆర్ ఎంత ఇస్తాడు? ఎకరానికి 16000 ఇస్తాడు. ఎకరం ఉంటే 16, 2 ఉంటే 32, 3 ఉంటే 48 వస్తుంది. ఇది మంచిదేనా కాదా? మరి కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుంది రైతు బంధు? 0, మోసమవుతుంది. దయచేసి ఆలోచించండి. అందువల్ల వాళ్ళు కుట్ర చేస్తుండ్రు, ఎకరానికి అనేది పెట్టలే, ప్రతి రైతు కనిపెట్టి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రైతుల్లారా, తస్మాత్ జాగ్రత్త. ఇలా రైతు బంధును కాపాడుకోవాలంటే మనం కారుకు కేసీఆర్ ఓటేస్తేనే రైతు బంధు ఉంటుంది, కారుకేస్తేనే కరెంట్ ఉంటుంది. ఈ విషయాన్ని మంచిగా మీరు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఇకపోతే ఇవాళ కొన్ని కొత్త విషయాలు మేనిఫెస్టోలో పెట్టిండు కేసీఆర్. ఏంటిది ఇవాళ అసైన్డ్ భూములు మా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చిన గవర్నమెంట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆపద పడితే మీకు అక్కడికి వస్తలేవు, అదాని లగ్గానికో దావఖానకో ఏదన్నా అమ్ముదామంటే అమ్ముకునే అవకాశం లేదు. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చబోతా ఉన్నాం, మిమ్మల్ని ఓనర్లు చేయబోతాం ఆ భూములకు, మీరు హక్కుదారులు కాబోతున్నారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రెండవది కేసీఆర్ భీమా. మీ అందరికీ రైతు భీమా తెలుసు, ఎవరన్నా అదృష్టం బాగలేక రైతు చనిపోతే ఆ భార్య పిల్లలు రోడ్డు మీద పడొద్దని దరఖాస్తు లేకుండా వారంలోగా 5000 రూపాయలు పంపుతుండు మనకి, 5 లక్షలు పంపుతుండు మన కేసీఆర్. మరి భూమి లేని వాళ్ళు ఉంటారు కదా, కూలీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మాకు కూడా ఆ సవలత్ కావాలని అడిగింది. అందుకే కేసీఆర్ గారు ఒక్క రూపాయి కట్టకుండా ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఉచిత భీమా కార్యక్రమాన్ని తేబోతా ఉన్నాం. మూడవది, మీ అందరు రేషన్ షాపుల బియ్యం తెచ్చుకుంటారా? తెచ్చుకుంటారా? ఈ కోయడ కాడ ఓ బారణ మంది బియ్యం తింటుర్రట, చారణ మంది అమ్ముతుర్రట, ఈ సైతం తెస్తురు ఈ సైతం అమ్ముతురు, ఎంత 20 రూపాయల పదారా?
పదిహేను ఆయన 15 రూపాయల కిలో అమ్ముతుడు. ఇక కొంతమందికి అక్కసంటి వాళ్ళు అయితే దోశపిండి చేసుకుంటారు, అంతేనా? అందుకే ఇప్పుడు కేసీఆర్ ఆలోచన చేసింది, ఈ బియ్యం ఇచ్చుడద్దు అమ్ముడద్దు, నడిమిట్ల బ్రోకర్లద్దు, మీకు మళ్ళా సతీష్ అన్న గెలవంగానే జనవరి నెల నుంచి రేషన్ షాపుల్లో సోనా మసూర్ బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కావాలా సోనా మసూరి? ఎంతమంది కావాలి? శైలా వాటర్ చూస్తాను, మీకు కావాలనా సోనా మసూరి? ఈ లేపినోళ్ళు గట్లనే, ఈ చెయ్యి లేపినోళ్ళు 30 తారీఖు నాడు పోయి కారు గుర్తు మీద ఓటేయండి, జనవరి నెలలో సోనా మసూరి బియ్యం వచ్చేస్తాయి. ఈరోజు గ్రామ గ్రామాన మహిళా భవనాలు కట్టుకుంటాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎట్లయితే రెసిడెన్షియల్ స్కూళ్ళు వచ్చినాయో అదే పద్ధతుల్లో మరి ఓసీలు వైశ్యుల్లో కానీ రెడ్డీస్లో కానీ బ్రాహ్మణుల్లో కానీ చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఆ పేద పిల్లల కోసం కూడా ప్రతి నియోజకవర్గానికి ఓసీ గురుకుల పాఠశాలల్ని కూడా ప్రారంభించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. సో ఈ రకంగా మనం కాంగ్రెస్ కంటే మన మేనిఫెస్టో 100 రెట్లు మంచిది. కాంగ్రెస్ దేమో అది ఎట్లుంటుందంటే, వెనుకటికో సామెత ఉండేది, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారట. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లున్నదంటే, 100 అబద్ధాలు ఆడాలి కుర్చీలో కూసోవాలి అధికారంలోకి రావాలని వాళ్ళకి అతను ఉన్నది. వాళ్ళకు ప్రజలు పట్టది, అధికారం కావాలి వాళ్ళకు. అందువల్ల ఇవాళ కర్ణాటకలో ఏమైంది, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఊదరగొట్టి గెలిచినరు. గెలిచినాక రాహుల్ గాంధీ జాడలేదు, ప్రియాంక గాంధీ పత్తలేదు. పాపం కర్ణాటక వాళ్ళు ఆగమైపోతుండ్రు. మనం కూడా గట్లా అయిదామా? ఇప్పుడు ఈడ కూడా 35 ఇక 6 గ్యారంటీలని 35 పెద్ద పెద్ద పోస్టర్లు డబ్బల రాలేసి ఒకటే ఊపుతురిగా. మనం మళ్ళా ఆగమైతాం. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం. ఎన్ని పనులు చేసిండు, 200 పెన్షన్ 2000 చేసిండు, 10,000 రైతు బంధు ఇచ్చిండు, ఆడవీళ్ళ పెళ్లి